నేను మన జనసేన నుంచి మన కోరుకుంటుంది కూడా మీకు తెలుసు, రాజకీయాలు డబ్బు సంపాదనకు కొత్తగా పేరు సంపాదించడానికి రాజకీయం పార్టీ పెట్టలేం. మన కష్టాలు అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, ఇన్ని లక్షల మంది తీర ప్రాంతంలో ఉన్న మనకి మత్స్యకారులు ఉన్నా కానీ వారికి సరిగ్గా పట్టించుకొని ప్రభుత్వాలు ఇవన్నీ నన్ను చాలా కలిసి వేసినాయి. అలాగే మన రైతులకు అండగా నిలబడే ప్రభుత్వాలు లేవు. నేను ఒక చిన్నపాటి రైతుని, నాకు రైతు కష్టాలు బాగా తెలిసినవాడిని, మనుషుల కష్టాలు తెలిసినవాడిని. మన పల్లిసారథి నుంచి మీరు ఇచ్చిన ఈ మొత్తం 34 పాయింట్లతో ఇచ్చారు ఈ రిప్రజెంటేషన్. దీనిని రేపంతా కూర్చొని మిగతా అందరితో చాలా సమస్యలు, ఇలాంటి రిప్రజెంటేషన్ చాలా వచ్చినాయి, ఇలాంటి విన్నపాలు చాలా వచ్చినాయి, అన్నిటినీ గుర్తుపెట్టుకొని నేను ఫైనల్ ఒక పరిపూర్ణ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి. ఎందుకంటే సమస్య ఏముండో ఏమవుతుందంటే బయట ఎవరికి తెలియట్లా, మరి ఇంత పంట నష్టం అయిపోయింది, ఇంత సర్వనాశనం అయిపోయినాయి. మీడియా పట్టించుకోలేదు, ఎన్ని పట్టుబడి అసలు ముందు అంటే అలా కాదు. సమస్య ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ బోట్లో వచ్చేశారు, మొత్తం రబ్బర్ బూట్లు వేసుకొని ఫోటోలు దిగిపోయారు. రబ్బర్ బూట్లు వేసుకొని ఫోటోలు దిగిపోయి మన గవర్నర్ నరసింహన్ గారు కూడా చాలా బాగా చేస్తారు, మొత్తం కరెంట్ వచ్చేసిందని చెప్పారు. ఈ రోజుకి 10 రోజులు అయితే కరెంట్ రాలా, మళ్ళీ వచ్చే సోమవారం వరకు కూడా కరెంట్ రాదు, వారం వరకు కూడా రాదంట అది చెప్తా ఉన్నారు వాళ్ళు. సిక్కులంటే చిన్న చూపు, మరి ఏం చేస్తాం మనం? సిక్కులంటే చిన్న చూపు ఎందుకు? మరి ఇప్పుడు ప్రధాన ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నాకు విషయం తెలిస్తే మనం మాట్లాడచ్చు, అసలు మనకి బయట తెలియట్లేదు. ఇంత సర్వనాశనం అయిపోయింది పంట, 3 మండలం మనం ఇన్ని మండలాలు దెబ్బతిన్నాయి, 8 మండలాలు సంపూర్ణంగా దెబ్బతిన్నాయి. చెట్లు సంవత్సరం 100 సంవత్సరాల చెట్లు కూలిపోయినాయి, ఇంకా 10-15 సంవత్సరాల వరకు మనకు సరైన బలమైన పంట రాదు. మనం జీడి రైతుతో మాట్లాడుతూ ఉంటే జీడి పిక్కలు 5 నుంచి 7 బస్తాలు అమ్ముకుంటే నా బిడ్డకి ఇంజనీరింగ్ ఫీజు కడతాను నేను నెలకని, అలాంటి సంపదంతో పోయింది. ఇప్పుడు ఫీజులు ఎలా కట్టుకుంటాం? ఒకటి కాదు సమస్య, ఈరోజు కనిపించే సమస్య ఒకటైతే దానికి వెనక వచ్చే సమస్యలు పోలన్నీ ఉంటాయి. దీని గురించి మాట్లాడేది ఒక రోజులో నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఒక రోజుకో 2 రోజులకు 5 రోజులకు రాలేదు. దీన్ని తీసుకెళ్లి మనం నాయకులు చెప్తా ఉన్నాం, సినిమాబు గారు చెప్తా ఉన్నాను, పూర్ణచంద్రరావు చెప్తాను, సుజాత గారు చెప్తాను, అందరు చెప్తా ఉన్నాను. మీరు దయచేసి అన్ని గ్రామాలకు పోండి, మీరు అన్ని గ్రామాలకు సమస్య తీసుకురండి, మళ్ళీ తీసుకొని బలంగా మాట్లాడదాం. ఇది నేను ముఖ్యంగా ఈ పంట ముందు ఓడిపు కావాలి, ధైర్యం కావాలి, మనోధైర్యం కావాలంటే నేను కోరుకుంటుంది ఒకటే, నేను పోరాటం చేయదలుచుకుంది ఒకటే, సంపూర్ణ మన మండలాలకి, మన సిక్కులు మండలాలకి, దెబ్బతిన్న మండలాలకి ముందస్తుగా కంప్లీట్ గా సంపూర్ణ రుణమాఫీ చేసి తీరాలి, చేయించే బాధ్యత మంది, పోరాటం చేద్దాం.